నేను చెప్పినావే మమ్మీ చెప్పిందా మమ్మీ చెప్పిందా నేను చెప్పినా మమ్మీ మమ్మీ చెప్పింది చెల్లు ఉంటది ఖాళీగానే రా అది తీసుకోవద్దు ఏడి కావాలి ఇవాళ ఒకరు కామెంట్ ఏమిటో తెలుసావే మీరు ఆ పిల్లని ఇంట్లో పని చేయడానికి పని చేయడానికి ఉంచిరా అని చెప్పి చిన్నురా ఇగో బేసిక్గా చాలా మంది అడుగుతుంటారు చిన్ను ఎవరు చిన్ను ఎవరు అని సేమ్ ఇప్పుడు మా అక్క నేను ఎలా అనో అది కూడా మాకు అలాగే అంతే కదా అవును అప్పట్లో గట్టిగా చెప్పి అప్పట్లో ఇన్స్టాగ్రామ్ అంతా లేక మేము ఎక్కువ పిక్స్ పోస్ట్ చేయలేదు మా ఫోన్ ఏంటి దాని ఫొటోస్ ఏ ఉంటాయి తీస్తే అంటే జోక్ ఏ ఉండదు అందుకే ఇంటికి బాయ్. హాయ్ హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈరోజు ఫ్యామిలీ అందరం కలిసి బయట ఫుడ్ తినడానికి వచ్చాము. సో చూద్దాం సిస్టర్ షాపింగ్ మంచి మ్యాచ్ అయింది కదా టైటిల్ అంటే ఓన్లీ దీనికి కారం అవ్వట్లేదు వేడైతుంది ఫ్రంట్ లైట్ కూడా వస్తుంది ఇది వేడిగుంది మస్తు అని చెప్పిన కారం లేదన్న అందుకే లైట్స్ వేసిన అంటే రోడ్ మధ్య ఆపి లైట్స్ చేస్తారు వర్షం పడుతుందని ఆపిన ఎవరు వస్తారండి వర్షంలో డ్రైవర్ ఉన్నారు తక్కువ డ్రైవర్ అంశు నువ్వు ఫిక్స్ అయ్యి వచ్చినావు కదా యుఎస్ నుంచి వచ్చేటప్పుడు నువ్వు ఆల్రెడీ చెప్పినావు కదా రాకనే మొత్తం దిప్పుదాకా మొత్తం చూసిన నేను చెప్పినావే మమ్మీ చెప్పిందా మమ్మీ చెప్పిందా నేను చెప్పిన మమ్మీ మమ్మీ చెప్పింది చెల్లు ఉంటది ఖాళీగానే రా అది తీసుకోబోతుంది ఏడు కావాలంటే ఖాళీగానే ఉందే నీకు ఎక్కడికంటే అక్కడ మళ్ళీ చెప్తే ఇడతారేమో పిల్లలు నాకు వదిలేసి నేను చూసుకుంటే మీరు మంచిగా తిరగండి అని చెప్పింది ఇవాళ ఒకరు కామెంట్ ఏమిటో తెలుసావే మీరు ఆ పిల్లని ఇంట్లో పని చేయడానికి పని చేయడానికి ఉంచిరా అని చెప్పి చిన్నరా మీ దాత్రిని ఎంత మంచిగా చూసుకుంటారు ఆమెను ఎట్లా బాగా చూసుకుంటారంట నేను అన్నా
యాక్చువల్ దాత్రి ఇప్పుడు వచ్చింది, అది చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉంది అని. అందుకే బాగా రెడీ అవ్వవే అని చెప్తాం. నువ్వే పెట్టించిన వాళ్ళే కమెంట్. నేనే తీసుకో. అంచు అంచు పడిపోతుంది, డబల్ డబల్ పే చేసి అంత నీ వల్లనే ఆగొచ్చు కదా. ఆగం నాలా చెయ్యాలి అట్లా మెల్లగా కోడి కొట్టి. ఇలా ఒక అన్నయ్య వస్తున్నాడు, అది ఇందాక బాగున్నది కరెక్ట్ అనమాట. ఎక్కడ పే చేయాల్సి వస్తుందో అని మెల్లగా ఓపెన్ చేసిన ఫోన్. అట్లా కాదు, ఊరికి ఇంత లేదు మన దగ్గర. చిన్న నెక్స్ట్ టైం నుంచి వీడియోలో కొంచెం మంచిగా రెడీ అవ్వాలి. అవునే చూసిన ఎంత మాట అన్నారు. చెప్పు చిన్న, నువ్వే పెట్టించినావు కదా కమెంట్. నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అక్క, నేను ఇండే ఉన్నా కదా. నిజం చెప్పు అన్నది, ఇందాక అట్లా కాదు, ఇందాక కారం ఉంది చెప్పవే అంటే లేదక్క వేడిగా ఉంది అందుకే. కారమే కదా ఏంటంటే మొత్తం సగం అవుతాం కళ్ళకి నీళ్ళు ఆడుతుంటే. ఇగో బేసిక్ గా చాలా మంది అడుగుతూ ఉంటారు చిన్న ఎవరు చిన్న ఎవరు అని. కొన్ని ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మేము వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం అనమాట. సో అలా 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 మాతో పాటు ఇంకా వచ్చేస్తూ ఉంది. 6 మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి మాకు అలవాటు దాన్ని చెప్పవే నోరు లేదా. లిటరలీ నైట్ పడుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఒక 1 ఇయర్ వరకు. ఆఫ్టర్ 1 ఇయర్ నైట్ కూడా మాతోనే పడుకునేది అంతే అనమాట. ఇప్పుడు స్కూల్ కి వెళ్తుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటది, లేకపోతే మా ఇంట్లోనే ఉంటది. సిగ్గు పడకుండా కొంచెం బయటకు వచ్చి కూడా చెప్పొచ్చు. సేమ్ ఇప్పుడు మా అక్క నేను ఎలా అనో అది కూడా మాకు అలాగే. అంతే కదా అవును. అప్పట్లో గట్టిగా చెప్పి, అప్పట్లో ఇన్స్టాగ్రామ్ అంతా లేక మేము ఎక్కువ పిక్స్ పోస్ట్ చేయలేదు. మా ఫోన్ నుండి దాని ఫొటోస్ ఏ ఉంటాయి తీస్తే ఓల్డ్వి. ఇప్పుడంటే మా అక్క ఫోన్ లా వాళ్ళ పిల్లల ఫోటోలు ఉన్నాయి, కానీ అంతకుముందు మా అందరి ఫోన్లలో దాని ఫోటోసే ఉండే. సో దీని తర్వాత అంతేగా గుర్తుందానే ఒకసారి చిన్న ఉంది అది లోపల డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతుంది. మనకు అర్థం కాలేంది ఏంటి అది, వెనకాల 10 రూపీస్ 10 రూపీస్ పడుకుంటూ వస్తున్నాయి. దీని తర్వాత ఇంటికే కదా ఇంకా అబ్బాయి తో కంటిన్యూ అవ్వే ప్లీజ్. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, అదే హైట్ ఉన్నాడు అతను. సో పైన బ్లూ కలర్ కవర్ వేసి ఒక హైట్ ఉండడం వల్ల వాటర్ తగిన మొత్తం ఆయన మీద పడ్డా పక్కన మీద పడి ఉంటాయి. జాతి రత్నాలే మీ ఇద్దరు అసలు నమ్మున సగం జోకే ఉండదు, పడి పడి నవ్వుతారు ఇద్దరు. దాని గురించి గుర్తియకుండా కడుపు కారే ఊగుతుంది. అందుకే ఇంటికి బాయ్ మనకి.